బడి చదువులు కాలేజీ చదువులు పూర్తి చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ జిందగీలో సెటిల్ అయిన వాళ్ళు అప్పుడప్పుడు 5 ఏండ్లకో 10 ఏండ్లకో 20 ఏండ్లకో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుంటారు. గదేన వాళ్ళ గెట్ టుగెదర్ అంటారు చూడురు. అది అయితే అది కామన్ ముచ్చట. కానీ ఇట్లా ఒక ఊరు ఊరందరూ గెట్ టుగెదర్ పెట్టుకున్నటే కొత్త ముచ్చట అంటే అది కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఇడిపోయిన 39 ఏండ్ల తర్వాత జరిగిన గెట్ టుగెదర్ ముచ్చట అది. అవి చూడండి ఎట్లా జరిగిందో ముచ్చట. మొత్తం 500 మంది ఒక్క బల్లె చదివిన వాళ్ళు కాదు, కాలేజీలో ఒక్కటైన వాళ్ళు కాదు, కానీ అందరికందరూ ఒక్క ఊళ్ళే ఒకప్పుడు బతికిన వాళ్ళు వీళ్ళంతా. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాత తోయిగూడ ఊరోళ్ళట. అప్పట్లో 40 ఏళ్ల కింద కట్టిన సాత్నాల ప్రాజెక్టు ముంపు బాధితులన్నట్టు ఊరు ఊరంతా చెట్టుకోలు పుట్టుకోవాలన్నట్టు బతకపోయారట. అద్వర్ సంధి మళ్ళీ ఎన్నడూ ఇటు మొక్కాన చూసింది లేదు ఊరికే. ఏదో దగ్గర దగ్గర ఉండేటోళ్ళు మాత్రం అప్పుడప్పుడు చూసిపోయేటోళ్ళట. కానీ ఇంతైనా సొంత ఊరంటే కన్నతల్లి అసుంటిదన్న ఫీలింగ్ ఉంటది కదా ఎవరికైనా. ఊళ్ళే దూపదీర్చిన మంచినీళ్ల బాయి, మొక్కిన పోషమ్మ తల్లి, ఆంజనేయ స్వాముల గుళ్ళు, పంటలు వండించిన పొలాలు, చదువుకున్న బడి అన్నీ యాదస్తుండేటి అట. అందుకే అందరొక్కపారి గెట్ టుగెదర్ పెట్టుకుందామని ప్లాన్ వేసుకొని పెద్దోళ్ళు పొరగాళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళంతా మొత్తం 500 మంది ఒకటయ్యారు. ఎనకటి జ్ఞాపకాలు తలుచుకున్నారు. అది ఒక గ్రామం కాదు, ఒక కుటుంబం లేక మేము జీవించాము. మా తాతలు మా తండ్రులు మేము మా జనరేషన్ కూడా ఎంతో క్రమశిక్షణతో మేము ఎదిలినాం కాబట్టి దాన్ని మేము గతము అన్నీ కూడా మాకు గుర్తుకొచ్చేసి మా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఈ భూములను చూసుకుంటూ ఈ ఏదైతే ఈ విలేజ్ ఆ పాత పునాలను చూసుకుంటా మాకు ఎంతో ఆపేతడు ఉన్న గ్రామాన్ని కోల్పోయినాము, ఓ సోదరభావంతో ఉన్న గ్రామాన్ని కోల్పోయినామని చెప్పేసి మా బాధని మా ప్రజలందరూ మేమందరం కూడా ఇక్కడ చర్చించుకుంటూ గతంలో మా అన్ని కూడా జ్ఞాపకాలను మేము ఇక్కడ నెమరు వేస్తూ ఇంకా అటెనక జరిసేపు ఆటలు ఆడుకున్నారు, డాన్సులు కూడా చేసిర్రు, భోజనాలు అయిపోయినాక ఎక్కడోళ్ళక్కడ నిమ్మలంగా వెళ్ళిపోయారు. కానీ నిజముల్లా మనోళ్ళు మన ఊరోళ్ళు మన సోపతోళ్ళు మన దగ్గరోళ్ళు అనేటోళ్లను కొన్నేళ్ల తర్వాత చూస్తే ఎంత మురిపేముంటదిలే. అగో అదే ఈ ఊరోళ్ళందరికీ అనిపించింది నిన్న.